జగిత్యాల జిల్లా మల్యాల మండలం బల్వంతాపూర్ గ్రామంలో మూఢనమ్మకాల నిర్మూలనపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ భాస్కర్ మాట్లాడుతూ మంత్రాలు ఇతర మూఢనమ్మకాల బారిన పడు చాలా కుటుంబాలు ఆర్థికంగానూ శారీరకంగానూ నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూఢనమ్మకాలతో కొందరు వ్యక్తులు దాడులకు హత్యలకు పాల్పడడం వల్ల వాళ్ళు జైలు పాలు కావడం వల్ల వారి కుటుంబాలు కూడా అన్ని విధాలుగా నష్టపోతున్నారని వివరించారు. ఇటీవల బల్వంతాపూర్లో మంత్రాల నిపంతో వృద్ధురాలపై తండ్రి కొడుకులు దాడికి పాల్పడ్డ సంఘటనలో నిందితులు కటకటాల పాలైన ఉదాంతాన్ని గ్రామస్తులకు తెలియజేశారు. ప్రస్తుతం గ్రామాల్లో సైబర్ నేరాలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయని, సైబర్ నేరస్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, బ్యాంకు ఖాతాలు ఓటీపీ వివరాలను ఏ వ్యక్తికి కూడా తెలియజేయవద్దని సూచించారు. సెల్ఫోన్ల ద్వారా విద్యార్థులు పరిజ్ఞానం పెంచుకోవాలని, చెడు మార్గంలో ప్రయాణించకూడదని హితవు పలికారు. గ్రామంలో 10 సీసీ కెమెరాలను సత్వరమే ఏర్పాటు చేయాలని ఎస్పీ సర్పంచ్కి సూచించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన పోలీసు కళాకారులను ఎస్పీ అభినందించారు. ఇక ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ రవిశంకర్, డీఎస్పీ ప్రకాష్, సిఐ రమణమూర్తి, ఎస్ఐ చిరంజీవి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. పిల్లలు చాలా ఉత్సాహంగా బల్వంతాపూర్ అంటే బలమైన పిల్లలు లెక్క గట్టిగా మాట్లాడుతున్నారు, చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మీ అందరికీ నా ఆశిస్తున్నాను. జగిత్యాల జిల్లాలో బల్వంతాపూర్ ఈ గ్రామంలో ఈ సాయం సందర్భంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. ఎందుకంటే నేను జగిత్యాల నుంచి బయలుదేరినప్పుడు అనుకున్నాను, మూఢనమ్మకాలతోటి మీ ఊర్లోనే ఒక ముసలమ్మని చంపడానికి ప్రయత్నం చేసి కర్రతోటి తల మీద కొట్టడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేసి తండ్రి కొడుకులు ఇద్దరిని జైలుకు పంపించాం. అప్పుడు అనిపించింది ఏంటంటే, జగిత్యాల జిల్లా చాలా చైతన్యం నాటి నుంచి నేటి వరకు రాజకీయంగా కానీ, అభివృద్ధి పరంగా కానీ, గోదావరి నీళ్ల పరంగా కానీ ఎంతో ముందంజలో ఉన్న జిల్లాలో కూడా ఇప్పటికీ కూడా మంత్రతంత్రాలని, అపనమ్మకాలతోటి, మూఢనమ్మకాలతోటి ఒకరినొకరిని చంపుకునే పరిస్థితి ఉందంటే నాకు ఆశ్చర్యం వేసింది. జైత్యాల నుంచి బయలుదేరినప్పుడు అనుకున్నాను, బల్వంతాపూర్ అంటే చాలా మారుమూలగా ఉండి ఉంటుంది, చైతన్యం ఉండకపోయి ఉంటుంది అని అనిపించింది. కానీ ఇక్కడికి వచ్చినాక నాకు అనిపించేది అంటే, మేమందరూ ఉత్సాహం చూస్తుంటే, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ చూస్తుంటే చాలా మీరు ఉత్సాహవంతులు, చైతన్యవంతులు. కానీ ఒకరో ఇద్దరు ఇంకా ఆ పాత జ్ఞాపకాల్లో, ఆ పాత ఆలోచనలతోటి, ఆ పాత మూఢనమ్మకాలతోటి ఉంటున్నారు. అది మంచిది కాదు. ఇక్కడ ఈ స్టేజ్ మీద ఇప్పుడు నరేష్ కానీ, ఇప్పుడు కరీంనగర్ నుంచి వచ్చిన, జైత్యాల నుంచి వచ్చిన చారి కానీ, వీళ్ళు చేసిందంతా ఏమి మంత్రతంత్రము కాదు, ఓన్లీ ట్రిక్స్. మీరు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. ఇక్కడ మంట పెట్టినారు. మంట పెట్టినప్పుడు కార్బైడ్ అనేది మామిడి పళ్ళు పండబెట్టడానికి కానీ, ఇతర పండ్లు పండబెట్టడానికి కానీ వాడుతుంటారు. వాస్తవానికి అది కూడా వాడకూడదు. సహజంగా పండిన మామిడి పళ్ళనే తినాలి. కొంతమంది వ్యాపారస్తులు అత్యాశతోటి తొందరలో మక్కాలని చెప్పేసి అవి పెడుతుంటారు. దాన్ని ఆ వేపమండలం మీద వేసి నీళ్లు పోసి మంట పెట్టినట్టయితే ఆ రెండింటికి రియాక్షన్ అయ్యి మంట వస్తుంది. వాళ్ళు చేసింది ట్రిక్కే. అది తెలియకుంటుంటే మంత్రగాడు తీసుకొచ్చేసినట్టయితే నీళ్ళతోటి అగ్గి రాజేసిండు అంటారు. అట్లాంటివన్నీ ఓన్లీ మనల్ని భయపెట్టడానికి, మీ నుంచి డబ్బులు గుంజుకోవడానికి, మీ ఆరోగ్యాన్ని ఇంకా ఖరాబ్ చేయడానికి తప్ప వాళ్ళు చేసేయగలిగేది ఏమీ లేదు. తల్లిదండ్రులు అనేవాళ్ళు మనకు దేవుడితో సమానం. దేవుడు దేవుడు అంటారు, ఎవరికైనా కనిపించరా దేవుడు? దేవుడు దయ్యం అనేది మిథ్య, కానీ తల్లిదండ్రులు అనేవాళ్ళు వాస్తవం. ఈ ఆసరా టైంలో వాళ్ళు కొంత సహాయం చేసినట్లయితే వాళ్ళు ఆనందంగా ఉంటారు. తల్లిదండ్రులు ఏం అడగరు నిన్ను, నీకు 10 ఎకరాలు జమీన్ ఇచ్చి అందులో ఎకరం రాసియమని కూడా అడగరు. వాళ్ళు కొంత ప్రేమ అడుగుతారు, కొద్దిగా మాట్లాడడం అడుగుతారు, మనవళ్ళు మనవరాలు పలకరించడమే అడుగుతారు. వాళ్ళు తినే తిండి ఇంత. దానికోసం తల్లిదండ్రులను దూరం చేసుకోవడం కూడా తప్పు. దానికి కూడా వృద్ధుల యొక్క రక్షణ చట్టం ఉంది. తల్లిదండ్రులకు హక్కులు లేవు అనుకోవడము మీ యొక్క మూర్ఖత్వం. తల్లిదండ్రి నుంచి పిల్లలకు భూమి 20 సంవత్సరాల కింద ట్రాన్స్ఫర్ చేసినా కూడా
మళ్ళా తల్లిదండ్రి కావాలనుకుంటే 20 సంవత్సరాల భూమి కొడుకు నుంచి తండ్రి పేరు మీద ఎక్కియొచ్చు ఆ చట్టం ఉంది కాబట్టి తల్లిదండ్రులు ఆల్రెడీ భూమి ఆ తల్లిదండ్రుల పేరు మీద ఉన్న రోజులు మంచిగా చూసుకొని భూమి అంతా ఎక్కించుకున్న తర్వాత పెద్ద కొడుకు పట్టించుకోడు చిన్న కొడుకు పట్టించుకోడు కానీ చట్టం ఏం చెప్తుందంటే 20 సంవత్సరాల క్రితము కొడుకులకు భూమిని బదిలీ చేసిన వాళ్ళ పేరు మీద ఎక్కించిన ఇప్పుడు చట్ట ప్రకారము మళ్ళా వాళ్ళ భూమి తల్లిదండ్రుల పేరు మీద చేయొచ్చు కాబట్టి తల్లిదండ్రులను మంచిగా చూసుకోండి ఒక బాధ్యతగా చూసుకోండి భయం తోటి కాదు కాబట్టి ఇక్కడ ఇప్పుడు డాక్టర్ గారు మాట్లాడినారు ఇక్కడ ఈ ఊర్లో నుంచి అతని జైలుకి వెళ్ళిన వాళ్ళ ఫ్యామిలీని చూసి ఏదో చిన్న ఒక జ్వరం వచ్చిందంట దాన్ని దృష్టిలో పెట్టుకొని పోయి మంత్రాలు చేస్తున్న ముసలమ్మను కొట్టినారు ఇప్పుడు ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము హాస్పిటల్స్ చాలా బాగా చేసినారు మీకు దగ్గరలోనే కమ్యూనిటీ హాస్పిటల్ పెట్టినారు మహిళల కోసం మంగళవారం రోజు పిఎస్సిలో కేవలము ఆడవాళ్ళ కోసమే టెస్టులు చేయడం కానీ మందులు ఇవ్వడం కానీ ఇంటింటికి వచ్చి ప్రతి ఆదివారం ఏఎన్ఎంస్ కూడా మందులు ఇస్తున్నారు ప్రభుత్వము కళ్ళు కనిపించకపోతే కంటి వేలు కనిపెట్టినారు కాబట్టి ఆరోగ్యపరమైన ఏదైనా సమస్యలుంటే మీ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళండి జగిత్యాలలో ఇప్పుడు మెడికల్ కాలేజీ కూడా వచ్చింది గుండె ఆపరేషన్ల కాంచి మొకాళ్ళ ఆపరేషన్ల వరకు కూడా అన్నీ మన జిల్లాలోనే రావడం కోసం ప్రభుత్వము కృషి చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం కాబట్టి ఇట్లాంటి మూఢనమ్మకాల జోలికి మంత్రతంత్రాల జోలికి వెళ్లకుండా మీకు ఏ ఆపద వచ్చినా కానీ ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారులను సంప్రదించినట్లయితే మీకు న్యాయం జరుగుతుంది ఈ తగాదాల విషయంలో పోయి గొడవలకు విషయంలో పోయి చదువుకున్న పిల్లలు విద్యావంతులు యువకులు ఇట్లాంటి కేసులలో వెళ్ళినట్లయితే మీకు ప్రభుత్వ కొలువు రాకపోవడంతో పాటు ప్రైవేట్ కొలువు చేసుకుందాం అనుకున్నా ఇప్పుడు ప్రతి ఒక్కరికి పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ అని అడుగుతున్నారు నేను రోజు దాదాపు ఒక 100 150 సంతకాలు పెడతాను